వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. దిస్ ఈజ్ సందీప్ రెడ్డి కంకనాల, ఎడ్యుకేటర్ అట్ అన్ అకాడమీ. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ అన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యాప్. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి యాప్ చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ టాలెంటెడ్, క్వాలిఫైడ్ ఉన్న ఎడ్యుకేటర్స్తో ఇక్కడ చాలా చాలా మంచి వీడియోస్ చేపిస్తున్నారు ఫ్రీగా. ఫ్రెండ్స్, మీరు ఫ్రీగా చూడాలనుకుంటే అన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు కనుక నా వీడియోస్ చూడాలనుకుంటే, చాలా చాలా ఇంపార్టెంట్ జీకే టాపిక్స్ పైన చాలా చాలా ఇంపార్టెంట్ ట్రిక్స్ చూడాలనుకుంటే ఈ లింక్ని క్లిక్ చేయండి. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. నేను ఇప్పటికీ చాలా చాలా వీడియోస్ చేశాను. మీరు ఆ వీడియోస్ కనుక చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. సో ఫ్రెండ్స్, ఇవాళ మనం చూడబోయే వీడియో ఏంటంటే ట్రిక్స్ టు రిమెంబర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ చెన్నై. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా పక్కగా దీని నుండి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎగ్జామ్లో. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఈ సిరీస్లో ఉన్న వీడియోస్ అన్ని చూస్తే కనుక మీకు తప్పకుండా ఒక మార్క్ ఈజీగా వస్తుంది. సో నేను యూట్యూబ్లో ఓన్లీ 1 వీడియో పెడుతున్నాను. మిగతా వీడియో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అన్ అకాడమీ లింక్స్. సో మీరు దాన్ని క్లిక్ చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో చెన్నైలో టోటల్గా 7 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్. ఫస్ట్ వన్ ఏంటంటే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్, ఓకేనా. ఫస్ట్ వన్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్. సెకండ్ వన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనల్ టెక్నాలజీ. థర్డ్ వన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్క్యులోసిస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్క్యులోసిస్. ఫోర్త్ వన్ సెంట్రల్ లెప్రసీ ట్రైనింగ్, సెంట్రల్ లెప్రసీ ట్రైనింగ్. ఫిఫ్త్ వన్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్. సిక్స్త్ వన్ సెంట్రల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, సెంట్రల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. సెవెంత్ వన్ సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో చెన్నైలో ఈ 7 యొక్క హెడ్ క్వార్టర్స్ చెన్నై, ఓకేనా ఫ్రెండ్స్. ఈ 7 యొక్క రీసెర్చ్ హెడ్ క్వార్టర్స్ చెన్నై. సో ఫ్రెండ్స్, ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్ అడుగుతారంటే రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ అనే ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటారు, లేకపోతే సెంట్రల్ లెప్రసీ ట్రైనింగ్ అనే ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటారు. సో వీటన్నిటికీ ఆన్సర్ చెన్నై. సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలం అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ గమనించినట్టయితే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్. సో ఇది యానిమల్స్కి సంబంధించింది కాబట్టి జస్ట్ కీవర్డ్ యానిమల్ని గుర్తుపెట్టుకోండి, జస్ట్ కీవర్డ్ యానిమల్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సెకండ్ వన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. సో ఇది ఓషన్కి సంబంధించింది కాబట్టి జస్ట్ ఓషన్ అనే కీవర్డ్ని టార్గెట్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్క్యులోసిస్. సో ఇక్కడ ఇది ట్యూబర్క్యులోసిస్కి సంబంధించింది కాబట్టి ఇది ఒక వ్యాధి, ఒక డిజీజ్ లాంటిది. సో ట్యూబర్క్యులోస్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఫోర్త్ వన్ సెంట్రల్ లెప్రసీ ట్రైనింగ్. ఇది కూడా ఒక డిసీజ్కి సంబంధించింది కాబట్టి సెంట్రల్ లెప్రసీ ట్రైనింగ్లో లెప్రసీ అనేది కీవర్డ్ కాబట్టి జస్ట్ లెప్రసీని గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ద ఫిఫ్త్ వన్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్. సో ఫ్రెండ్స్, ఇక్కడ రాజీవ్ గాంధీ అనేవాడు మన అందరికీ తెలిసిన వాడే కాబట్టి మీకు ఈజీగా గుర్తుంటుంది. సో రాజీవ్ గాంధీని గుర్తుపెట్టుకోండి. ఇక సిక్స్త్ వన్ వచ్చేసరికి సెంట్రల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ. సో ఫ్రెండ్స్, మీ అందరికీ ల్యాబొరేటరీ తెలుసు, అన్ని రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో ఈ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక సెవెంత్ వన్ వచ్చేసరికి సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో ఇది లెదర్కి సంబంధించింది కాబట్టి లెదర్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మీరు కనుక ఈ కీవర్డ్స్ని కనుక గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకున్న ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నేమ్స్ కూడా గుర్తుంటాయి. సో ఈ కీవర్డ్స్ని ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఈ కీవర్డ్స్ని అన్నిటి కలిపి ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తాను. సో ఆ సెంటెన్స్ కనుక మీకు గుర్తుంటే ఈజీగా ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ నేమ్స్ కూడా గుర్తుంటాయి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ చెన్నైకి సంబంధించింది కాబట్టి ఫస్ట్ చెన్నైని చిన్న అనుకుందాం. చిన్న 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 చిన్న. సో చిన్న అంటే స్మాల్ కదా, చిన్న అంటే స్మాల్ కదా. సో చెన్నైని చిన్న అనుకుందాం, చెన్నైని చిన్న, ఓకేనా. చిన్న అంటే ఇంగ్లీష్లో స్మాల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో చెప్తాను, చూడండి. స్మాల్ యానిమల్స్ నియర్ ద ఓషన్ ఆర్ సఫరింగ్ విత్ ట్యూబర్క్యులోసిస్ అండ్ లెప్రసీ డిసీజెస్. సో యూత్ ఆఫ్ రాజీవ్ గాంధీ డూయింగ్ రీసెర్చ్ ఇన్ ల్యాబొరేటరీ విత్ ద లెదర్ ఆఫ్ యానిమల్స్. వన్స్ అగైన్ లిసన్ కేర్ఫుల్లీ ఫ్రెండ్స్. Small animals living near the ocean are suffering with tuberculosis and leprosy. So youth of Rajiv Gandhi doing research in the laboratory with the leather of the skin. సో దీన్ని తెలుగులో దీని యొక్క అర్థం ఏంటంటే, చూడండి, ఇప్పుడు ఈ కీవర్డ్స్ని అన్నింటినీ కలుపుకొని నేను ఒక సెంటెన్స్ క్రియేట్ చేస్తాను, చూడండి. చిన్న చిన్న యానిమల్స్ ఓషన్ దగ్గర నివసిస్తూ ఉంటాయి కదా. సో ఆ చిన్న చిన్న యానిమల్స్ ఓషన్ దగ్గర ఉండే వాటికి ట్యూబర్క్యులోసిస్, లెప్రసీ అనే వ్యాధులు వ్యాపిస్తున్నాయి. సో రాజీవ్ గాంధీలో ఉన్న యూత్ వాళ్ళు ఏం చేశారంటే రీసెర్చ్ ల్యాబొరేటరీలో ఆ చిన్న చిన్న యానిమల్స్ ఒక లెదర్ అంటే స్కిన్ ఉంటుంది కదా, ఆ స్కిన్ని రీసెర్చ్ చేశారు, ఓకేనా. మళ్ళొకసారి చెప్తాను, చూడండి. ఓషన్ దగ్గర ఓషన్ అంటే ఏంటి, సముద్రం. సముద్రం దగ్గర నివసించే చిన్న చిన్న యానిమల్స్కి ట్యూబర్క్యులోసిస్, లెప్రసీ అనే వ్యాధులు వ్యాపిస్తున్నాయి. సో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ యొక్క యూత్ వాటి యొక్క లెదర్ వాటి యొక్క స్కిన్తో రీసెర్చ్ చేస్తున్నారు ఇక్కడ ల్యాబొరేటరీలో. సో మీరు కనుక ఈ స్టోరీని కనుక గుర్తుపెట్టుకుంటే ఈ 7 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ నేమ్స్ కూడా గుర్తుంటాయి. సో ఫ్రెండ్స్ మీరు కనుక ఈ విధంగా ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు ఏదైనా ఈజీగా గుర్తుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా నేను ఇలాంటి చాలా వీడియోస్ చేశాను, ఆ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ అవ్వలేదో వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.